అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, కడపలో నిన్న జరిగిన కోతి మూకల సమావేశానికి పబ్లిక్ చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి మాట్లాడదామని వచ్చాను. నా వైపు నుంచి నేనేం మాట్లాడాలని అనుకుంటున్నానంటే, నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని మాట్లాడినప్పుడు మీరు రాళ్ళు వేసుకుని కొట్టించి మా అల్లర్లు సృష్టించి ఫిలిం నగర్ లో లా అండ్ ఆర్డర్ కి భంగం వాటిల్లేలాగా ప్రవర్తించి నీచాతి నీచంగా బిహేవ్ చేసి అక్కడితో నిజంగా ఒక మెచ్యూర్డ్ నాయకుడు ఎలా చేయాలో అలా చేయకోకుండా నీచాతి నీచంగా అక్కడ లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించి నాతో నానా మాటలు మీ ఫ్యాన్స్ చేత అనిపించి నానా రకాలుగా ప్రయత్నించి అటు మీడియా చేత బ్యాన్ అయ్యి చాలా మంది ఇదేంటి ఫ్యాన్స్ దృష్టిలో హీనంగా అయిపోయి మీరు నీచాతి నీచంగా అయిపోయారు ఈరోజు. సో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, మీ పిచ్చి మూక ఏం మాట్లాడుతున్నారో మీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ చిరంజీవికి భజన చేశారు, అతను అడ్రస్ లేకపోవడంతో ఇప్పుడు మీకు భజన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది పబ్లిసిటీ, వాళ్ళకు కావాల్సింది ఇదేంటి డబ్బులు, వాళ్ళకు కావాల్సింది పదవులు. అందుకని ఈరోజు బయటకు వచ్చి మరకి కీస్తే మరిస్తే చప్పట్లు కొట్టే ఆటలాగా బొమ్మల్లాగా మీ పిచ్చి పిచ్చి మూక అంతా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు మీ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు మీకు అంత కోపం వచ్చినప్పుడు ఈ రోజు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడడానికి మీకు గాని లేదా మీరు మాట్లాడలేక మీరు కీ ఇచ్చిన బొమ్మలు మాట్లాడించడం కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారు. ఒక ఆడదంటే రెస్పెక్ట్ అంటారు, ఆడవాళ్ళ కోసం ఇదేంటి ఆ విభాగం ఈ విభాగం అని చెప్పేసి ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ముచ్చట్లు ఇవన్నీ బాగానే చేస్తున్నారు, అదంతా కవరింగ్లు. సో నిజమైన మీ నీచమైన స్థితి ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీల మీద టార్గెట్ చేస్తున్నారు. ఓకే, మీరు టార్గెట్ చేయండి. ఈ రోజు ఒకటే చెప్పాలనుకుంటున్నా, షర్మిలమ్మ గారి గురించి మాట్లాడే అర్హత నైతికత విలువలు మీకు లేవు ఫస్ట్. సో మీరు విలువల గురించి నైతికత గురించి మాట్లాడారు, సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు కడప జిల్లా నడిబొడ్డును కూర్చుని మాట్లాడిన మాటలు మీరు మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎవడెవడైతే పేలాల్లాగా పేలుతున్నాడో వాడందరికీ సమాధానం తొందరలోనే వస్తుంది అన్నమాట ఎలక్షన్స్ అయిన తర్వాత. సో ఇదేంటి వాళ్ళ తాతల చరిత్రలు తీస్తాం, వాళ్ళ నాన్నల చరిత్రలు తీస్తాం, వాళ్ళ డబ్బులు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో డబ్బుల గురించి మాట్లాడినా, వాళ్ళ ఫ్యామిలీలో విలువల గురించి మాట్లాడినా, నైతికత గురించి మాట్లాడినా మీరు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీకు అర్థం కాదనమాట. సో మీరు మాట్లాడారు కదా, మీ కోతి మూక అందరూ కలిసి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఊరుకున్నారు కదా. ఇప్పుడు మా జగన్ గారి గురించి ఒక నార్మల్ అమ్మాయిగా, ఒక ఒక ఫ్యాన్ గా, మా నేను పనిచేసిన ఒక వ్యక్తిగా నాకు కూడా ఎంతో కొంత మా బాస్ గురించి తెలుసు. సో దట్స్ ద రీజన్ ఆ హక్కుతో ఈరోజు నేను మాట్లాడుతున్నా. సో ఫస్ట్ నువ్వు మాట్లాడావు కదా, ఎవడైతే ఒక వ్యక్తి కూర్చుని టప 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 వెళ్తున్నాడో ఆ వ్యక్తి, నాకు క్లారిటీ కావాలి, నువ్వు కాంగ్రెస్ ఓడువా?